ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితం అయిపోయి పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయినప్పటికీ జనసేన భవిష్యత్తుకు ఢోకా ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ తర్వాత ఇతర నాయకులు గట్టిగానే సమీక్షించుకొని ముందుకు పోతారని నేను చెప్పాను. పోవాలని కోరుకున్నాను కూడా, నేనే కాదు ప్రజాస్వామికవాదులు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుంటారు. కానీ శాపనార్థాలు పెట్టారు, ఎగతాలు చేయరు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు, వారికి ఏదైనా ఒకటే ప్రతిదీ కూడా సంచలనానికి ప్రచారానికి ఒక విధమైనటువంటి వివాదాలకు ఆస్కారం ఇచ్చే అంశాలు వాళ్ళకి కావాలి. అందుకనే ఎప్పుడు ఎటు పడితే అటు మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ తన సమీక్ష సందర్భంగా ఓటమితో ఇంకా గట్టిపడతాను, ఓడిపోతాను కాబట్టి బయటికి పోయే ప్రసక్తి లేదు, నేను కూడా ఓడిపోయాను, నేను ఓడిపోవడానికి 150 కోట్లు ఖర్చు పెట్టారని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని ఏదేదో అంటున్నారు, అవన్నీ ఎలా ఉన్నా ప్రజల తీర్పును గౌరవిస్తున్నాము అని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వెంటనే ట్వీట్ పెడతారు, అంటే వైసీపీ వాళ్ళు పెట్టలేదు, తెలుగుదేశం వాళ్ళు పెట్టలేదు, పవన్ వ్యతిరేకులు ఎవరు దాన్ని ఏమనలేదు, కానీ రామ్ గోపాల్ వర్మ పవన్ వ్యతిరేక కూటమికి అధ్యక్షుడిలాగా 150 కోట్లు ఖర్చు పెట్టారంటాం అనేది ఇది ప్రజలను అవమానించడమే అని ఆయన ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో 55,000 కోట్లు ఖర్చు పెట్టి మిగతా వాళ్ళకంటే బాగా ముందుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వాళ్ళ లెక్క వచ్చింది. వాళ్ళు అది పెట్టిన ఖర్చు వాళ్ళకి ఎన్నికల్లో ఉపయోగపడలేదా? 150 కోట్లు తన కోసం ఖర్చు పెట్టారని ఎవరో అంటున్నారు, ఎవరో అనడం కూడా చూసాం మనం కూడా చెప్పుకున్నాం కూడా, పేరు అనవసరం. కానీ దానికేం పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా. అది ఎలా ఉన్నా ప్రజల తీర్పును గౌరవిస్తాం, ప్రజలతో ఉంటాం, ఎక్కడ ఆకలి బాధ ఉంటాయో అక్కడ జన సైనికులు వెళ్ళాలి అని చెప్పి చెప్పారు. దీన్ని స్వాగతించడానికి ఎవరికైనా అభ్యంతరం ఏంటో, అసలు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, పవన్ కళ్యాణ్ ఓడించి ఓడిపోవాలని కోరుకోలేదు అనుకోవాలి. రెండవది, వాళ్ళు ఖర్చు పెట్టినా ప్రజలు మీకు ఓట్లు వేయాలి కదా అని రామ్ గోపాల్ వర్మ అంటారు. వేయాల్సిందే కదా, వేయలేదు కాబట్టి అదే కదా ఆయన అనేది 150 కోట్లు ఖర్చు పెట్టి ఓడించడానికి ప్రయత్నించారు. ప్రజలు తప్ప పట్టట్లేదు ఆ శక్తులను ఆయన అంటున్నారు. అదే ఆరోపణ అంతకుముందు వైసీపీ వాళ్ళు చేశారు కదా, మమ్మల్ని ఓడించడానికి తెలుగుదేశానికి ఇదిగా ఉన్నారు అని. నిజానికి తెలుగుదేశం పార్టీ మీద ఒక 30-32 సీట్లలో తెలుగుదేశాన్ని జనసేన ఓడించింది, ఓడిపోవడానికి కారణమైందని కూడా తెలుస్తుంది కదా. సరే, ఆ ఓటమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ అధ్యక్షుడు అభ్యర్థులతో కార్యకర్తలతో కూర్చొని సమీక్ష చేసుకుంటున్నారు. గెలిచినా ఓడినా మనం ప్రజలతో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ఆకలి బాధ ఉన్న చోట మనం కనిపించాలని చెప్తున్నారు. దీన్ని ఎవరైనా స్వాగతించాలి కదా, ఒకవేళ నిజం అయిన మేరకు వాళ్ళు ప్రజల మద్దతు పొందుతారు, కాదంటే ప్రజలే చూసుకుంటారు అంతేకాని దాన్ని కూడా అపహాస్యం చేయటం ఎందుకు. ఈ సందర్భంగానే ఆయన ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడాడు, నేను పారిపోదలుచుకోలేదు, ఇంకా సినిమా అది ఉద్వేగంగా మాట్లాడడం అలవాటు కాబట్టి చనిపోయే వరకు నలుగురు మోసే వరకు కూడా నేను రాజకీయాల్లో ఉంటాను, రాజకీయాలే నా ప్రథమమైన విషయం అని చెప్పారు. పరోక్షంగా నేను సినిమాల్లోకి వెళ్ళేది లేదు అని కూడా ఆయన సూచించారు. ఓడిపోయాక కూడా ప్రజలు నా దగ్గరికి వచ్చి మేము వినతి పత్రాలు ఇస్తున్నారంటే వాళ్ళకి నా మీద నా నమ్మకం తెలుస్తుంది అనే మాట కూడా ఆయన చెప్పారు. మొదటిసారి ఎన్నికల్లో పాల్గొన్నాం మనము, 10 మందితో నేను బయలుదేరితే ఈరోజు 20 లక్షల మంది ఓట్లు వేశారు, ఇంతమంది నాయకులు నాతో నిలబడ్డారు, కాబట్టి మన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది అని జనసేన చెప్పడం ఏ పార్టీ అయినా అలా అనుకుంటేనే కదా. కాబట్టి ఓటమి నాలో అవమానాన్ని కాదు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, ఇంకా నిలదొక్కుంటాను, గెలిచే వరకు పోరాడతానని చెప్తున్నటువంటి మాటలను నిజానికి ఎవరైనా కానీ గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ముందుకు పోతామన్న ఆ స్పిరిట్ను స్వాగతించాలి తప్ప అపహాస్యం చేయటం ఉపయోగం లేదు. జోకులు వేద్దండి వేస్తే అని కూడా ఆయన మళ్ళీ అన్నట్టుగా ఉన్నారు. ఆ పద్ధతిలో చూద్దాము మనకు పవన్ జనసేన భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటుంది, స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా పాల్గొంటుందని. దీంతోపాటే జనసేన సమీక్ష సమావేశాలకు హాజరైన వాళ్ళని చూస్తే చాలామంది ఇది వరకు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఒక రావెల కిషోర్ బాబు, ఆయన కూడా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని చెప్పారు. వ్యక్తిగతం కాకపోతే రాజకీయ కారణాలు కావచ్చు, ఆయన బీజేపీలోకి పోదలుచుకుంటే పోవచ్చు, ఇదివరకు కూడా తెలుగుదేశం నుంచే వచ్చారు కదా. కాబట్టి కానీ ఇంకా నారాయణ మనోహర్ లేరు, జేడీ లక్ష్మణ్ లేరు, అంటే దాదాపు ఇప్పటికిప్పుడే అంతా అది ఒక శిథిల గృహంలాగా అయిపోయిందని చెప్పడానికి కొంతమంది ప్రయత్నించారు. కానీ నాదెల్ల మనోహర్ తప్పకుండా ప్రకటన చేశారు, నేను
విదేశాల్లో ఉన్నవాళ్ళు రాలేకపోయినా నేను ఈ పార్టీతోనే ఉంటాను. జేడి లక్ష్మీనారాయణ గారు కనిపించారు. ఇంకా చాలామంది నాయకులు తోట చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి లాంటి వాళ్ళు కనిపించారు, మీడియాతో మాట్లాడారు కూడా. ఇది కాకుండా జిల్లాల్లో పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. కాబట్టి జనసేన అన్నది కొనసాగబోతుంది, జనంలో ఉండబోతుంది అని చెప్పి మనకి సమీక్షా సమావేశాలు చెప్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు, ఎన్ని చేస్తారు, ఒంటరిగా చేస్తారా, విడిగా చేస్తారా, అవన్నీ ఎలా ఉన్నా ప్రజల్లో ఉన్నంత వరకు ఒక పార్టీకి ఒక నాయకుడికి భవిష్యత్తు ఉంటుంది. అందులో జనాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి ఆయనకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నది నిస్సందేహం. ఈసారికి జగన్కి అవకాశం ఇచ్చారు కాబట్టి మనము దాన్ని గౌరవిద్దాము, ఎలా పాలిస్తారో చూద్దాము, ఒకవేళ సమస్యలు వస్తే ఎదుర్కొందామని చెప్తున్నారు. ఈ డెమోక్రటిక్ స్పిరిట్ను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, అలాగే ఓటమిని తట్టుకొని కూడా నిలబడదాము అనగలిగినటువంటి స్థైర్యాన్ని మనం స్వాగతించాలి. ఎవరిలోనైనా సరే చెల్లరో చెల్లరో అన్నట్టుగా ముందుకు పోతూ ఉండాలి. ఎవరైనా కానీ పదండి ముందుకు, పదండి తోసుకో అన్నట్టుగా ఆయన దానికి చాలా శేషేంద్ర శర్మ కవితలు అవి ఇవి కూడా చెప్పారు. మొత్తం మీద ఒకటే అనిపిస్తుంది, మొదట్లో ఏ విధంగా ఉండేదో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా నిన్న మాట్లాడి పవన్ కళ్యాణ్ మాట్లాడిన చూస్తే మటుకు మళ్ళీ ఆ ఒరిజినల్ స్పిరిట్ రివైవ్ చేయడంలో ఆయన జయప్రదమయ్యారు. తనంతాను రివైవ్ చేసుకున్నారు. తనంతాను రివైవ్ చేసుకున్న తర్వాత నాయకుడు కార్యకర్తలను వీళ్ళందరినీ కూడా కార్యోన్ముఖులను చేయడం పెద్ద కష్టమేం కాదు. తప్పకుండా పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా ఉండడం వల్ల ఆయన వెనుకున్న వాళ్ళు, ఆయన అభిమానించే వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళలో తప్పకుండా మళ్ళీ కదలిక వస్తుంది. మరి మిత్రపక్షాలు కమ్యూనిస్టులు గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉంటారా లేదా? స్థానిక ఎన్నికలు కదా, స్థానిక ఎన్నికలు పెద్దగా పార్టీ ప్రాతిపదిక కంటే స్థానిక పరిస్థితులను బట్టి జరుగుతుంటాయి. ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి అన్నట్టుగా. తెలుగుదేశం కూడా 40% ఓట్లు వచ్చాయి కాబట్టి స్థానికంగా పట్టు చూపించుకోవాలని వాళ్ళు హడావుడిగా ఉన్నారు. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. అందుకనే స్థానిక ఎన్నికలు మొదటి టెస్ట్ అవుతాయి. నాకు అర్థమైనంతలో స్థానిక ఎన్నికల వరకు ఆగకుండా కూడా పవన్ కళ్యాణ్, జనసేన ప్రజా సమస్యలు టేకప్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ అలాంటి వార్తలు అక్కడక్కడ మనకు వస్తున్నాయి. బట్ ఎవరైతే కనుక ఇది ఓడిపోయింది, ఈ పార్టీ గొడవ లేదు, లేదా ఈ పార్టీ ఉండదు అని ప్రచారం చేశారో, లేదా భ్రమపడ్డారో, లేదా ఇలా నాలాంటి వాళ్ళు మాట్లాడితే దాని మీద ఎగతాళి చేస్తున్నారో వాళ్ళు తెలుసుకుంటారు. ఏ పార్టీ కూడా ఏ నాయకుడికి, నాయకులకు అధీమా ధైర్యం ముందుకు పోయే లక్షణం ఉన్నంత వరకు కూడా అన్ని పార్టీలకు, ఆ పార్టీకి తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది. 20 లక్షల ఓట్లు, యువతలో మద్దతు, ఒక 30-40 నియోజకవర్గాల ఫలితాన్ని ప్రభావితం చేయగలిగిన, చేసిన ఇంతకుముందు నేను చేయగలదన్నాను, ఇప్పుడు చేసిన నేపథ్యం ఉన్నటువంటి జనసేన అదృశ్యమైపోదు. అది ఒక సమస్యల మీద పోరాడేటటువంటి రాజకీయ శక్తిగా, యువతను కదిలించేటటువంటి శక్తిగా ముందుకు నడుస్తుందని మటుకు మనకు అర్థమవుతుంది. మిగిలిన కథలన్నీ కూడా అవన్నీ తేలిపోయినాయి. ఇప్పుడు పవన్ సినిమాలోకి వెళ్తాడు, నాయకులందరూ వెళ్ళిపోతారు, పార్టీ ఇదైపోతుందని ఆయన ఒక మాట కూడా చెప్పారు. ఈ ఆఫీస్ మనది, నాది, నేను ఒక నిర్ణీత సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను, దానికి మీరు రండి అంటే ఈజ్ బికమింగ్ సీరియస్, ఈజ్ ట్రైయింగ్ టు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ పార్టీ బిల్డింగ్ అండ్ ఎలిసిటింగ్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది క్యాడర్ అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి ప్రజాస్వామిక స్ఫూర్తి కనుక చూపగలిగితే అది చాలా ఉపయోగం. పక్షపత్రిక ఎట్లాగూ తొందరలో 2 నెలల్లో పెడతా ఉన్నారు కాబట్టి అది వాళ్ళ మధ్య ఒక వారధిలాగా, సమాచార సారథిలాగా ఉంటుంది, అది కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఇతర లౌకిక శక్తులను, ప్రజాస్వామికవాదులను కలుపుకొని వెళ్ళగలిగితే ఇంకా ఆ శక్తి ఇంకా కూడా పెరుగుతుంది. మనం ఇలాంటివన్నీ రామ్ గోపాల్ వర్మ లాంటివి ఎందుకు తెలుస్తాయి, రాత్రి దయ్యం భూతం లాంటివి, మధ్యాహ్నం హత్య ఇలాంటి, ఆయనే చెప్తున్నట్టుగా యాంటీ సోషల్, యాంటీ సోషల్ అని చెప్పుకునేటటువంటి ఒక దర్శకుడు, అనార్కీ అని చెప్పుకునే ఒక దర్శకుడు సీరియస్ పొలిటికల్ అఫైర్స్ మీద, లేకపోతే పొలిటికల్ పార్టీస్ యొక్క పోరాటాల మీద, ఉద్యమాల మీద, నాయకుల మీద ఎగతాళిగా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. విమర్శలు తప్పకుండా చేయొచ్చు, ఎవరెవరినైనా కూడా విమర్శించవచ్చు, కానీ అపహాస్యం చేయటం, అవిశ్వాసం కలిగించడం మంచిది కాదు. విశ్వాసం ఉన్నంత వరకు ఎవరైనా ముందుకు పోతూ ఉంటారు.
రోజుకు ఒక చాప్టర్ జస్ట్ సే హలో అన్నట్టుగా ఓటమి చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇది మొదలవుతుంది. గెలిచిన జగన్ కూడా, ముఖ్యమంత్రి జగన్ కూడా 2024 మన టార్గెట్ అంటున్నప్పుడు, ఓడిపోయిన పవన్ కళ్యాణ్ జనసేనలు 2024 టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తే పెద్ద దానికి ఎవరికైనా అభ్యంతరం ఉండాలి. సో నేననేది ఆర్జీవీ అనవసరమైన వివాదాలు పెంచి ఎవరు చేసే బదులు నిర్మాణాత్మకంగా లేదా కళాత్మకంగా తను చేయగలిగి చేస్తే రాష్ట్రానికి ప్రజలకు మంచిది.